హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి క్లాస్ని చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేయడము జరిగింది. టాప్ 100 బిట్స్లో పార్ట్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2గా మనము చెప్పుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇందులో రిమైనింగ్ 50 బిట్స్ అనేవి మనం ఇందులో చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే ప్రాక్టీస్ వరకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలపైన చాలా క్లియర్గా క్లాస్ అనేది చేయడం జరిగింది. సో ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియో ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. అది చూసిన తర్వాత కనుక మీరు ఈ ప్రాక్టీస్ బిట్స్ చూస్తే కనుక చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి. ఏంటి మరవి? 2015 సెప్టెంబర్ 17 ప్రారంభించారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభావితులైన ప్రజల సంక్షేమానికి ఉద్దేశించినటువంటి పథకం ఇది. జిల్లా ఖనిజ ఫౌండేషన్ నిధులు దీనికోసము ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రగతి పథకము ఎవరికి ఉద్దేశించడం జరిగింది? ప్రగతి పథకము ఎవరికి ఉద్దేశించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ. ప్రజల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇవ్వడం కోసం ఉద్దేశించబడినటువంటి పథకము. నెక్స్ట్ వన్, ప్రగతి దినం ఎప్పుడు నిర్వహించడము జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి. ప్రతి నెల 4వ బుధవారము ప్రగతి దినంగా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మిషన్ ఇంద్రధనుష్ ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏంటి? మిషన్ ఇంద్రధనుష్ 56 ఆప్షన్ డి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. మరేంటో చూద్దాం. అవి శిశు మరణాలు 3 to 2 వరకు తగ్గించడము. నెక్స్ట్, 2014 to 2019 నాటికి దేశంలో టీకాలు పొందుతున్న బాలల శాతాన్ని 65% to 90% పెంచడము. నెక్స్ట్, ఈ కార్యక్రమం ద్వారా 2 ఏళ్లలోపు చిన్నారులకు గర్భిణీ స్త్రీలు 7 రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించడము ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అంటే అన్నీ కూడా సరైన సమాధానాలే అవుతాయి. నెక్స్ట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి. 2017 జనవరి 8 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటి? 58 భారతీయ యువతకు విదేశాల్లో ఉద్యోగ సాధనకు అవసరమయ్యే శిక్షణ కల్పించడం. ఆప్షన్ బి, విదేశాలలో ఉద్యోగాలు ఆశించే భారతీయులకు తగిన శిక్షణ ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని నింపడము. నెక్స్ట్ వన్, ఈ శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖల సమన్వయంతో NSDP నిర్వహిస్తుంది. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఏంటి మరి? పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, రైజ్ పథకాన్ని ఏ బడ్జెట్లో ప్రవేశపెట్టారు? రైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, ఉజ్వల యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి? ఆప్షన్ ఏ, పేద ప్రజలకు ఉచిత LPG కనెక్షన్లను అందించడము. 31 మే 2019 నాటికి 8 కోట్ల మేర మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు ఇవ్వడము. 4 ఆగస్ట్ 2018 నాటికి 5 కోట్ల LPG కలెక్షన్లు ఇవ్వడము. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానమే. ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఉజ్వల యోజన పథకానికి 2018-19 బడ్జెట్లో ఎంత కేటాయింపులు అనేది చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 12,800 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, మేక్ ఇన్ ఇండియాకు మద్దతు ఇచ్చినటువంటి ఫ్రెంచ్ కంపెనీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎయిర్బస్. ఓకేనా, ఎయిర్బస్. నెక్స్ట్ వన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లోని జనని సురక్ష యోజన ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏంటి? 63 ఆప్షన్ ఏ, తల్లుల మరణ శాతాన్ని తగ్గించడము. నెక్స్ట్ వన్, ఉజ్వల అనే భారత ప్రభుత్వ కార్యక్రమము ఎవరి సహాయార్థము ఉద్దేశించడం జరిగింది? 64 ఆప్షన్ సి,
బలవంతపు వ్యభిచార బాధితుల సంరక్షణార్థమే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో భారత ప్రభుత్వ కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో లక్ష్యము కానిది ఏది? 65వది ఆప్షన్ ఏ, బాలికలకు ఉపాధి కల్పన అనేది సరైన అంశము కాదు, బాలికల రక్షణ మనుగడకు ఇది దోహదపడుతుంది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్, లింగ ఆధారిత వివక్షతను నిలువరిస్తుంది, బాలికల భాగస్వామ్య విద్యకు దోహదపడుతుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము ప్రారంభించినటువంటి ఓకే కేంద్ర ప్రభుత్వము ప్రారంభించిన ప్రధానమంత్రి యువ యోజన దేనికి ఉద్దేశించబడినటువంటి ఒక పథకంగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి, ఎంటర్ప్రెన్యూర్షిప్. నెక్స్ట్ వన్, జన్ధన్ యోజన ముఖ్య లక్ష్యము ఏంటి? జన్ధన్ యోజన ముఖ్య లక్ష్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్థిక సమ్మిళితత్వం. నెక్స్ట్ వన్, డిజిటల్ ఇండియాను ప్రారంభించిన వారు క్రింది వారిలో ఎవరు? డిజిటల్ ఇండియా 68వది ఆప్షన్ డి, కేంద్ర ప్రభుత్వము. నెక్స్ట్ వన్, హృదయ్ అనే పథకము దేనికి సంబంధించినటువంటి ఒక పథకము? ఆన్సర్ ఆప్షన్ సి, పట్టణాభివృద్ధి. నెక్స్ట్ వన్, సబల పథకము ఎవరి సాధికారతకు ఉద్దేశించబడినటువంటి పథకంగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, కిశోరప్రాయ బాలికలకు. ఓకేనా. నెక్స్ట్ వన్, కౌన్ బనింగా కరోడ్పతి కార్యక్రమం విజేత సుశీల్ కుమార్ను ఏ పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడము జరిగింది? 71 ఆప్షన్ సి, MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించినటువంటి పథకానికి ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇన్స్పైర్ అనే కార్యక్రమం ఏ శాస్త్రంలో భాగంగా చేర్చడం జరిగింది? 72 ఆప్షన్ బి, సామాజిక శాస్త్రాలు. నెక్స్ట్ వన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన పథకము ముఖ్యమైన ఉద్దేశము ఏంటి? ఆన్సర్ సబ్సిడీ ధరలకు గ్రామీణ విద్యుచ్చక్తి సరఫరా, త్రాగునీటి అవసరాలకు గ్రామీణ విద్యుచ్చక్తి సరఫరా, నెక్స్ట్ పరిమిత గంటలలో గ్రామీణ విద్యుచ్చక్తి సరఫరా, 24 గంటల నిరంతర గ్రామీణ విద్యుచ్చక్తి సరఫరా. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ డి, 24 గంటలు నిరంతరంగా విద్యుత్ గ్రామీణ ప్రాంతాలకు విద్యుచ్చక్తిని సరఫరా చేయడము. నెక్స్ట్ వన్, నయి రోషిణి అనే పథకము దేనికి సంబంధించింది? నయి రోషిణి, ఆన్సర్ ఆప్షన్ డి, మైనారిటీ మహిళలలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి రూపొందించిన పథకమే నయి రోషిణి. నెక్స్ట్ వన్, ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వము యొక్క ఏ పథకము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో గుర్తింపు పొందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎల్పిజి యొక్క ప్రత్యక్ష నగదు బదిలీ పథకము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది స్వచ్ఛ భారత్ లక్ష్యము కాదు, స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యము కానిది ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 76 ఆప్షన్ డి, సుందరీకరించడము అనేది లక్ష్యము కాదు, పారిశుద్ధ్యము, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఆరోగ్య రక్షణ అనేవి ముఖ్య లక్ష్యాలుగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ప్రధాన లక్ష్యము లేదా ఉద్దేశము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, క్షేత్రస్థాయిలో సాగునీటి పారుదలతో పెట్టుబడుల మేళవింపు అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పరంపరాగత కృషి వికాస యోజన ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, జన్యు మార్పిడి వ్యవసాయము. నెక్స్ట్ వన్, జననీ సేవ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? 79 ఆప్షన్ ఏ, రైల్వేస్. ఓకేనా, రైల్వేస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వన్, ఇటీవల బడ్జెట్లో భారత ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ సేవలను ప్రోత్సహించడానికి 10,000 కోట్లు కేటాయించింది, అయితే ఆ ప్రాజెక్ట్ పేరేమిటి? 80వది ఆప్షన్ డి,
భారత్ నెట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ మిషన్కు డైరెక్టర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ సి, బి చంద్రకళ గారు. నెక్స్ట్ వన్, 2015లో ఇందిరా ఆవాస్ యోజన పథకానికి ఈ క్రింది విధంగా పేరును మార్చడము జరిగింది. ఏం పేరుగా మరి? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన. నెక్స్ట్ వన్, క్రింది ప్రభుత్వ పథకాలలో ఒక్క వారంలో అత్యధికంగా బ్యాంకు ఖాతాలను తెరిపించినందుకు గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డులో నమోదు కావడం జరిగింది. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ బి, ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో భాగంగా 0 అకౌంట్ బ్యాలెన్స్ను ఓపెన్ చేయించినందుకు. నెక్స్ట్ వన్, గోబర్ ధన్ పథకము ఈ క్రింది వాటిలో ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ గోబర్ ధన్, 84వది ఆప్షన్ సి, పాల ఉత్పత్తి. సో ఫ్రెండ్స్, ఇక్కడ గోబర్ధన్ పథకం యొక్క అంటే ఏ రంగానికి సంబంధించినది అంటే ఇది సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి సంబంధించినటువంటిది, మరియు సేంద్రియ వ్యవసాయం అన్నా కూడా ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ డి అనుకుందాం. ఓకే, ఆప్షన్ 1 ఇచ్చినా కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, ఆలుగడ్డ బంగాళాదుంప అంటారు, టమాటా ఉల్లిగడ్డ ధరలో వచ్చే ఉడిదుడుకులను పరిష్కరించి రైతులకు వినియోగదారులకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వము ప్రకటించిన కొత్త కార్యక్రమము పేరేమిటి? 85 ఆప్షన్ సి, ఆపరేషన్ గ్రీన్స్. ఓకేనా, ఆపరేషన్ గ్రీన్స్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన 2022 నాటికి రైస్ రివైటలైజింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రైజ్కు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? దీనిని ఆరోగ్య రంగంలో పెట్టుబడి కోసం ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రెండ్స్, బి. ఏంటో చూద్దాము. దీనిని విద్యలో పెట్టుబడి కోసము ఏర్పాటు చేయనున్నారు, విద్యలో రైస్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకము ఈ క్రింది 2018 ఏప్రిల్ నాటికి ఖాతాల సంఖ్య ఎంత, అంటే ఈ పథకం ద్వారా ఎన్ని ఖాతాలను ఓపెన్ చేపించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 31.45 కోట్ల ఖాతాలను తెరిపించడం జరిగింది. నెక్స్ట్ వన్, మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా అంతరిక్షం, రక్షణ రంగం, న్యూస్ మీడియా మినహా మిగిలిన 22 రంగాలలో ఎంత శాతాన్ని ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అనుమతించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, 100%. ఇందులో మొత్తము 25 రంగాలు ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డిజిటల్ ఇండియా పథకాన్ని ఎక్కడ ప్రారంభించడము జరిగింది? డిజిటల్ ఇండియా, ఆన్సర్ ఆప్షన్ సి, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, డిజిటల్ ఇండియా పథకాన్ని 2019 నాటికి దేశంలోని ఎన్ని గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా అనుసంధానించడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 250,000 గ్రామాలకు. నెక్స్ట్ వన్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమానికి 2018-19 సంవత్సరానికి గాను ఎంత బడ్జెట్ను కేటాయించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, 55,000 కోట్లు. సో ఫ్రెండ్స్, 2019-20 సంవత్సరానికి గాను మొత్తము 60,000 కోట్లను కేటాయించారు ఫ్రెండ్స్, 5,000 కోట్లను పెంచారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ మిషన్ లోగోను రూపొందించిన వారు ఎవరు? స్వచ్ఛ భారత్ మిషన్ లోగోను రూపొందించిన వారు ఎవరు? 92 ఆప్షన్ ఏ, ఆనంద్, మహారాష్ట్రకు చెందినటువంటి ఆనంద్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 2018-19 సంవత్సరానికి బడ్జెట్ ఎంత కేటాయించారు? 93 ఆన్సర్ డి, 19,000 కోట్లు. నెక్స్ట్ వన్, స్వేచ్ఛ భారత్ మిషన్ పథకానికి ప్రచారకర్తలుగా ఎవరిని నియమించడం జరిగింది? 94 ఆప్షన్ డి, పై వారందరూ. ఎవరు మరి? సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ముగ్గురిని కూడా. నెక్స్ట్ వన్, స్మార్ట్ సిటీ మిషన్
కింద 2019-16 నుంచి 2019-20 మధ్య కాలంలో దేశంలో ఎన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టడము జరిగింది. 95 ఆప్షన్ ఏ 100 నగరాలలో. నెక్స్ట్ వన్, బేటీ బచావో బేటీ పడావో పథకం కింద 2018-19 సంవత్సరానికి ఎంత బడ్జెట్ను కేటాయించడము జరిగింది. 96 ఆప్షన్ సి 280 కోట్లు. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా పథకం క్రింద 2018-19 సంవత్సరానికి ఎంత బడ్జెట్ను కేటాయించడం జరిగింది. సో ఎంత కేటాయించారు ఫ్రెండ్స్? 97 ఆప్షన్ సి 620 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ వన్, నమామి గంగే కార్యక్రమంలో భాగంగా గంగానది ఒడ్డున ఉన్న మొత్తం ఎన్ని గ్రామాలకు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడము జరిగింది. 98 ఆప్షన్ సి 4465 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించారు. నెక్స్ట్ వన్, ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలలు యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి. ఏంటో మరి చూద్దాము. గిరిజన తెగలకు నాణ్యమైన విద్యను అందించడము. నెక్స్ట్, 50% పైగా షెడ్యూల్ తెగలు కనీసము 20,000 గిరిజన వ్యక్తులు ఉన్న ప్రతి బ్యాక్లో 2022 నాటికి ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నెక్స్ట్ వన్, ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు నవోదయ పాఠశాలల తరహాలో ఉంటాయి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ లాస్ట్ది చివరి వన్, జాతీయ వెదురు మిషన్ పథకం క్రింద 2018-19 సంవత్సరానికి గాను బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1290 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇంతటితో మనము కేంద్ర ప్రభుత్వ నూతన పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మొత్తం 100 బిట్స్ని కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, దీని గురించిన పూర్తి వివరాలకు సంబంధించిన వీడియో కావాలంటే కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, అన్నీ కూడా చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.